గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మంచి డబుల్ రావాలని సెన్సార్ వాళ్ళు సినిమా చూసి నిలబడి క్లాస్ కొట్టారంటేనే ఈ సినిమా అక్కడి నుంచి సక్సెస్ స్టార్ట్ అయ్యింది వీళ్ళకి డెఫినెట్ గా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి వాళ్ళకి మాత్రం డబ్బులు పూర్తిగా పెట్టిన పెట్టుబడితో లాభాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ యూనిట్ కి డైరెక్టర్ కి నిర్మాతలకి ఈ సినిమాలో నటించిన నటి నటులందరికి ఆల్ ది బెస్ట్ థాంక్యూ వెరీ మచ్ వీడియోస్ అందరికీ నమస్కారం నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది బెల్లంకొండ సురేష్ గారి కాంపౌండ్ లోకి ఆయనతో 3-4 సంవత్సరాలు ట్రావెల్ అయ్యి సినిమా ఎలా తీయాలి ఎలా రిలీజ్ చేయాలి నేను నేర్చుకున్నాను అందుకని బెల్లంకొండ సురేష్ గారికి ముందు అభినందనలు తెలియజేస్తున్నాను ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే వెంకట్ గారు సినిమా ఇండస్ట్రీకి ఏం కొత్త కాదు చాలా కాలం నుంచి ఉన్నారు చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సినిమా సంబంధించిన పనులన్నీ చేస్తున్నారు ఆయన నా సినిమా కూడా చాలా ప్రమోషన్ పబ్లిసిటీ విషయంలో శివ 143 అనే సినిమాకి ప్రమాణమైన సపోర్ట్ చేశారు అలాగా కాబట్టి ఈ సినిమా గురించి సర్వం సిద్ధం అనే సినిమా బాగా తీశారు అందరూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు డైరెక్టర్ గారి నుంచి ఆర్టిస్ట్ గారి నుంచి అందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు ఈ సినిమా చాలా బాగా తీశారు ముఖ్యంగా నేను ట్రైలర్ ఇప్పుడు చూడడం కాకుండా అంతకుముందు కూడా చూశాను నేను చాలా బాగున్నాయి ట్రైలర్స్ కానీ విజువల్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు చాలా హిట్ అయినాయి ఒక జాతి రత్నాలు కానివ్వండి లేదా ఇలాంటి సినిమాలని కూడా ఎందుకు హిట్ అయినాయి అంటే సినిమాలో కథ బాగుంటే డెఫినెట్గా హిట్ అవుద్ది ఇది ట్రైలర్ చూసాం కాబట్టి మనం ట్రైలర్లో సినిమాటిక్గా అంటే ఒక సినిమా ప్రపంచం ఎలా ఉంటుంది సినిమా డైరెక్టర్ ఎలా ఉంటాడు ప్రొడ్యూసర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఆర్టిస్ట్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనే విషయం తీశారు కాబట్టి సినిమా బ్యాక్డ్రాప్ కథ కాబట్టి డెఫినెట్గా ఇది ఇది బాగుంటుంది ఈ ట్రైలర్ చూసినాక నాకు ఒకటే అనిపించింది ఏంటంటే సర్వం సిద్ధం సర్వం సిద్ధం అంటే ముఖ్యంగా చూసే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ సిద్ధం చేసిన ప్రొడ్యూసర్ గారికి సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారికి కాసులు సిద్ధం అలాగే డైరెక్టర్ గారికి ప్లస్ ఆర్టిస్ట్ సభకు విచ్చేసిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులకి టెక్నీషియన్స్కి అలాగే ఇది ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం మొదటగా వెంకట్ గారిని ఒకటి అడగాలనుకుంటున్నానండి కావాలని ఈ ట్రైలర్ కూడా మీరు ప్లాన్లో భాగమేనా అంటే అక్కడ మీరు ఏదైతే చూపించారో అది మొత్తం అసంబద్ధంగా జరుగుతుందనమాట మేబీ కావాలనే మీరు ఇదిలా కూడా ప్లాన్ చేశారేమో అని చెప్పి మాకు అనిపిస్తుంది సో ఇన్ఫ్యాక్ట్ యాంకర్ కావాలని అలా పలకడం ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్లాన్ ఐ ఫీల్ సో అలాగే అనుకుంటున్నాను సో సో వెన్ వీ కమ్ బ్యాక్ ట్రైలర్ చాలా ఫన్నీగా జరుగుతుందండి చాలా అంటే ప్రతి ఒక్క సీన్లో కూడా ప్రతి ఒక్క సీన్లో కూడా మనం నవ్వుతూనే ఉంటున్నాం సో ఇలాగే సినిమా కూడా ఉంటుందని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను అలాగే ఈ అసంబద్ధ కామెడీకి ఈ కాలంలో చాలా బాగా ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు మనం చూసిన సినిమా కూడా అలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మంచి సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను అందరికీ నమస్కారం సర్వం సిద్ధం నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత మీ అందరికీ హాస్యం పంచడానికి మీ ముందుకు థియేటర్లోకి వస్తున్నామండి మమ్మల్ని ఆశీర్వదించండి ఇప్పుడే మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఇప్పటి నుంచి మా మీద మా టీం మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నన్ను నటుని చేయడానికి వీళ్ళు ఇంత సాహసం చేశారు ప్రొడ్యూసర్ సార్కి మా డైరెక్టర్ సార్కి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి దీన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో వెంకట్ గారు చాలా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నా పేరు రాబిన్ నేను ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి సినిటీరియా మీడియా వర్క్స్ బ్యానర్ వాళ్ళకి నాకు నేను ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ సెకండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ నాకు చాలా కోఆపరేట్ చేశారండి ఎస్పెషల్లీ అందరూ ఎస్పెషల్లీ మా గోవింద్ రాజ్ అన్న శ్రీనివాస్ అన్న నాకు చాలా హెల్ప్ చేశారండి ఎస్పెషల్లీ ఫీమేల్ యాక్టర్స్ వాళ్ళ వల్లే ఈ ఫిలింని అనుకున్న బడ్జెట్లో అనుకున్న విధంగా కంప్లీట్ అయింది ఈరోజు వాళ్ళు రాలేకపోయారు బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ మొత్తం 9 మంది ఉన్నారు అమ్మాయిల దీనిలో వాళ్ళు ఎవరు ఈరోజు రాలేదు బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నిజంగా అండ్ నెక్స్ట్ టెక్నీషియన్స్ నాకు ఐ మీన్ ఇవన్నీ విజన్ స్టూడియోస్ యూసఫ్గడ బస్తీ విజన్ స్టూడియోస్ ఉంటుందండి అక్కడ రమేష్ అని ఒక అన్న ఉంటాడు ఆయన ది విజన్ స్టూడియోస్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశాడు
నిజంగా అతను ఐ మీన్ ఆయన అంత హెల్ప్ చేయబట్టి ఈ ఫిలింని అనుకున్నట్టు అంత త్వరగా అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా కంప్లీట్ అయింది. ఒకవేళ నాకు ఇటువంటి ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేమైనా కావాలన్నా కానీ చాలా హెల్ప్ చేసాడండి. ఇక్కడ అట్లా థియేటర్లో రిలీజ్ అవుద్ది, మీరు అందరూ థియేటర్లో చూస్తారని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం, ఈ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర సార్కి, సినిటీరా మీడియా వర్క్స్ బ్యానర్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వం సిద్ధం సినిమా ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించడానికి సర్వం సిద్ధమైపోయింది. ఏప్రిల్ 2nd week మీ ముందుకు వస్తున్నాము. సినిమా పరంగా టోటల్గా 1 hour 30 minutes నాన్ స్టాప్ కామెడీ, నవ్వి 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 బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత కూడా దాదాపు జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ నవ్వుకుంటూ కూర్చుంటారు. ఇది రెగ్యులర్ కామెడీ కాదు, అండ్ రెగ్యులర్ స్టోరీ కూడా కాదు. టోటల్గా ఎంతో అలసిపోయిన పర్సన్స్ సినిమాకి వచ్చేది కొంత రిలీఫ్ కోసం, కానీ ఈ సినిమాలో కొంత రిలీఫ్ కాదు, జాక్పాట్ రిలీఫ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంత హ్యాపీగా నవ్వుకోవడం మాత్రం అంటే మా సినిమా నేను చెప్పడం కాదు, ఒరిజినల్గా సినిమాని ఇప్పటికీ 5 times నేను చూశాను. అండ్ సినిమా సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఒకే టెన్షన్ ఉండేది, చిన్న సినిమా చేసాము కొంత కొత్త వాళ్ళతో చేసాము, ఏదో ఓటీటీకి చేస్తే పని అయిపోద్దేమో. కానీ ఇంకోవైపు మనసులో ఓటీటీకి కాదు, ఇది సినిమా చేసాం కనుక సినిమాగానే రిలీజ్ చేద్దామని ఇంకోవైపు మనసులో.